బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు A1TV తెలుగు న్యూస్. నేను దివ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పగటిపూట కర్ఫ్యూ విధించారు. దీంతో ప్రధాన రహదారులు అన్ని నిర్మానుష్యంగా మారాయి. వ్యాపారస్తులు దుకాణాలను మూసివేసి మద్దతుగా నిలిచారు. వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావు, వెంకటగిరి సిఐ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో మరియు ఎస్ఐలు వెంకట రాజేష్, అనుష బందోబస్తును పర్యవేక్షించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట కరోనా రెండో దశ ఉధృత నేపథ్యంలో వ్యాపార దుకాణాలు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఐ విజయ్ కుమార్ పాయకరావుపేట మెయిన్ రోడ్లోని దుకాణదారుల వద్దకు వెళ్లి కరోనా అరికట్టే దిశగా అందరూ సహకరించాలని వ్యాపారస్తులను కోరారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, కొనుగోలుదారులకు వ్యాపారస్తులు గుర్తు చేయాలని తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ మున్సిపాలిటీ పరిధిలో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని ఆర్డీఓ రామకృష్ణ, డీఎస్పీ వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజీవ్ కృష్ణ వెల్లడించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార లావాదేవీలు జరుపుకోవాలన్నారు. 12 గంటల తర్వాత స్వచ్ఛందంగా దుకాణాలు వ్యాపారాలు బంద్ చేసుకోవాలన్నారు. లేని ఎడల వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్లిక్ మూమెంట్ అనేది ఉండదు. సంస్థలకు సంబంధించి కూడా ఉదయం పూట కేవలం ఒక్కొక్కరుగా వచ్చి సరుకులు తీసుకొని వెళ్ళాలి. ఆ సమయంలో 144 సెక్షన్ ఉంటుంది. అది అక్కడ ఎగ్జెంప్షన్ ఉన్నది కేవలం మెడికల్ సర్వీసెస్, అదేవిధంగా ఎసెన్షియల్ సర్వీసెస్, తర్వాత ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, గ్యాస్, వాటర్ సప్లై, పెట్రోల్, ఈ తయారీ పరిశ్రమ, వీటికి సంబంధించి మాత్రం కొంత ఎగ్జెంప్షన్ ఉంది. అగ్రికల్చర్కి సంబంధించి వ్యవసాయ శాఖ దానికి విధి విధానాలు రూపొందిస్తారు. ఈ కర్ఫ్యూలో ఎవరు కూడా అంటే 12 నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఎవరు బయట తిరగడానికి వీల్లేదు. కేవలము మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్, అదేవిధంగా మున్సిపల్, పంచాయతీరాజ్, మెడికల్ అధికారులు ఎవరైతే డ్యూటీల మీద ఉన్నారో వాసులు తీసుకొని వాళ్ళు మాత్రమే మూమెంట్ ఉంటుంది. అదేవిధంగా పెళ్లిళ్ళకు సంబంధించి కూడా కేవలం 20 మందితోనే చేసుకోవాలి. ఇది చాలా స్పష్టంగా చెబుతున్నాం. లేదంటే వధువు తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. కళ్యాణ మండపం యజమానులపై కూడా కేసులు నమోదవుతాయి. కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో ప్రతి మసీదులో కోవిడ్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి నమాజులు చేసుకోవాలని ఆర్డీఓ రామకృష్ణ, డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రంజాన్ మాసంలో మసీదులో పెద్ద సంఖ్యలో నమాజ్కు వెళ్తుంటారన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి నమాజులు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మౌలానా యూసుఫ్, అతౌల్లా, రియాజ్ అహ్మద్, షారూక్, సయ్యద్ చాంద్, మెకానిక్ బాషా, గట్టు రఫీక్ పాల్గొన్నారు. ఓన్లీ కొన్ని సర్వీసులు మాత్రమే, ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్ మాత్రమే. అందులో ముఖ్యంగా ఎసెన్షియల్ సర్వీసెస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, గ్యాస్, అదేవిధంగా వాటర్,
పెట్రోల్ బంక్స్ ఇటువంటివి తప్ప వైద్యం ల్యాబ్స్ ఇవి తప్ప అత్యవసరం ఏమున్నాయో అవి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కదలికలు లేవు. కాబట్టి ఏదున్నా కూడా 6 నుంచి 12 మధ్యలో మాత్రమే షరతులతో కూడి అంటే 144 సెక్షన్ ఉంటుంది. సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ పాటిస్తూ ఒక్కొక్కరుగా వెళ్ళి ఏదైనా సరుకు తీసుకొని రావాల్సి ఉంటుంది. 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మనము తప్పకుండా కరోనా కట్టడిన భాగంగా ఈ మేరకు మేము మాస్క్తో పాటు నమాజ్ పోతాము, అలాగే అక్కడ భౌతిక దూరం పాటిస్తాము. దీనికి అధికారులు మనకి కొద్దిగా వెసులుబాటు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను అధికారులను వినియోగిస్తూ తెలియజేస్తూ తరాబే నమాజ్లో ఖురాన్ వింటాం సార్. ఖురాన్ విన్న తర్వాత నమాజ్ అయిన తర్వాత ఆ యొక్క ఖురాన్ యొక్క తర్జుమా అంటే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో అంతటా మధ్యాహ్నం 12 గంటల నుంచి పగటిపూట కర్ఫ్యూ ప్రారంభమైంది. అత్యవసర రవాణా సరుకులు మినహా అన్ని వ్యవస్థలు మూతపడ్డాయి. పోలీసులు దగ్గరుండి దుకాణదారులను బంధు చేయించారు. ఎమ్మిగనూరు పట్టణంలో కర్ఫ్యూ ఆంక్షలు అమలు పరిస్థితిని డీఎస్పీ వినోద్ కుమార్ ఆర్టీఓ రామకృష్ణ పరిశీలించారు. ప్రజలు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని వారు కోరారు. కరోనా వైరస్ కట్టడికి ప్రజలు అందరూ సహకరించాలని తెలిపారు. పాత్రికేయులందరికీ నమస్కారం. ఎమ్మిగనూరు పట్టణ ప్రజలు, అదేవిధంగా డివిజన్లోని ప్రజలందరికీ కూడా నమస్కారం. మరి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిఓఆర్టీ నంబర్ 192 తేదీ 4/5/2021 విడుదల చేయడం జరిగింది. మరి ఈ జిఓ ప్రకారం మనకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ 144 సెక్షన్ అమలు చేస్తూనే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దుకాణాలు కానీ నిత్యావసర సరుకులు కానీ తెచ్చుకోవచ్చు. 12 గంటల తర్వాత మధ్యాహ్నం 12 నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 18 గంటలు కర్ఫ్యూ ఉంటుంది. ఈ కర్ఫ్యూ సమయంలో ఎటువంటి కదలికలు ఉండవు. ఓన్లీ కొన్ని సర్వీసులు మాత్రమే ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్ మాత్రమే. అందులో ముఖ్యంగా ఎసెన్షియల్ సర్వీసెస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, గ్యాస్, అదేవిధంగా వాటర్, పెట్రోల్ బంక్స్ ఇటువంటివి తప్ప వైద్యము, ల్యాబ్స్ ఇవి తప్ప అత్యవసరం ఏమున్నాయో అవి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కదలికలు లేవు. కాబట్టి ఏదున్నా కూడా 6 నుంచి కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని కోడూరు మండలంలో పేద కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ తోట శ్రీను, ఇందిరానే భార్య భర్తలను కరోనా మృత్యువ్యాధి గురిచేసింది. దీనితో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలైన ఇద్దరు పిల్లలను ఆదుకోవాలని మానవతా దృక్పథంతో ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ దాతలు సంయుక్త ఆధ్వర్యంలో ముందుకు వచ్చారు. కోడూరు ఎస్ఐ రమేష్, పాలకయ్య తిప్ప మెరైన్, పోలీస్ స్టేషన్ సీఏ పవన్ కిషోర్, ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు ఆ కుటుంబ సభ్యులకు 65,000 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు పుట్టి శ్రీనివాసరావు, ఇమిడిశెట్టి వెంకట్, జరుగు వెంకట శ్రీనివాసరావు, కోడూరు మండల ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు పూతబోయిన వెంకట సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు పోతపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి శివకోటి పిచ్చయ్య, రహమాను శ్రీనివాసరావుతో పాటు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా వారికి ఫ్యూచర్లో ఎటువంటి కష్టం వచ్చినా, కరోనా దీంట్లో చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకి ఆత్మశాంతి కలగాలని, వీరి భవిష్యత్తు నిమిత్తం ఏదో వృత్తాభక్తిగా మేము మాతో వచ్చిన సహాయం మేము మెరైన్ పోలీస్ స్టేషన్ తరఫున అందజేసాము. భవిష్యత్తులో వాళ్ళ చదువు విషయంలో కానీ ఏదన్నా వాళ్ళకి ఆపద కలిగి మాకు ఫోన్ చేస్తే మేము మాకు చేతనంత వరకు సహాయం చేసి వాళ్ళని ఆదుకుంటామని మేము వాళ్ళకి మాటిస్తూ వాళ్ళు శుభ్రంగా మంచి అభివృద్ధి సాధించి పైకి రావాలని. అదేవిధంగా వారికి ఫ్యూచర్లో ఎటువంటి కష్టం వచ్చినా, అవసరం వచ్చినా మేమందరం వారికి తోడుంటామని భరోసా కూడా కల్పించడం జరిగింది. పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్ కలిగి ఉన్నారు, బీటెక్ అది చదువుతున్నారు కాబట్టి వారి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనసారా మేము కోరుకుంటూ వారికి ఈ కష్టం నుంచి దేవుడు మంచి ధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ వేలో ఉన్నప్పుడు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ పరంగా మా జిల్లా స్థాయి సభ్యులు, నాయకులు సహాయ సహకారాలు తీసుకుని స్థానిక ఎస్ఐ పి రమేష్ గారి ఆధ్వర్యంలోనే
మన సిఏ గారు రావణగడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఏ బీబీ రవికుమార్, ఆర్డీఓ కాజవల్లి గారు, తహసీల్దార్ లతీ పాషా గారు, వారి సహాయం కూడా మేము పేదలకి ప్రతిరోజు నిత్యావసర సరుకులు బియ్యం మా సహాయార్థం పంపిణీ చేయడం జరిగింది. దుర్దృష్టకర శాస్త్రం రెండో ఫేజ్ రావటం, తోట శ్రీనివాసరావు ఇందిర భార్యాభర్తలు ఇద్దరు చనిపోవటం అది మా దృష్టికి వచ్చింది. మా ఈయన తరఫున మా నాయకుల్ని మా సభ్యుల్ని సంప్రదించి కొంతమంది దాతల సహాయ సహకారాలతోనూ సుమారుగాను 68,000 రూపాయల నగదును సేకరించి కృష్ణా జిల్లా తిరువూరులోని ఆంధ్ర తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఎస్ఐ సుబ్రహ్మణ్యం. అనుమతులు ఉన్న వాహనాలను ఏపీలోకి అనుమతులిస్తున్నారు పోలీసులు, అనుమతులు లేని వాహనాలను వెనక్కి తిప్పి పంపుతున్నారు. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్టు ఎస్ఐ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. షాప్ యజమానులు అలాగే పబ్లిక్ అంతా కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ పెట్టుకుని వారి యొక్క కార్యకలాపాలు నిర్వహించవచ్చు. అదేవిధంగా 12 దాటిన తర్వాత నుంచి మధ్యాహ్నం 12 నుంచి తర్వాత నుంచి 6 గంటల వరకు మొత్తంగా ఖర్చులు ఈ క్రమంలో ఏంటంటే గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఆపుతున్నాం, పబ్లిక్ రవాణా అనేది జరగనివ్వం. ఏదైనా గూడ్స్ ఎమర్జెన్సీ వెహికల్స్ అలాగే మెడికల్కి సంబంధించిన ఎమర్జెన్సీ మాత్రమే పంపిస్తాం, అదర్వైజ్ పబ్లిక్ని ఎలా చేయం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఈ కరోనా ఉధృతం కూడా నేపథ్యంలో మీరంతా కూడా పోలీస్ వారి సూచనలు సహకరించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గెలుపొందిన టీఆర్ఎస్ 48 మంది అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. మంత్రి ఎర్రబెల్లి రాయకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో గెలుపొందిన టీఆర్ఎస్ 48 మంది కార్పొరేటర్లతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. చెడ్డ పని చేసిన చెడ్డ పని చేసినప్పుడు గెలుస్తాడు, మంచి పని చేసినప్పుడు ఓడిపోతాడు. సందర్భాలు ఎట్లా ఉంటాయంటే ఆ రోజున ప్రజలకు ఏ పార్టీ మీద మంచి అభిప్రాయం ఉంటే, ఏ నాయకుల మీద మంచి అభిప్రాయం ఉంటే ఫలితం అటు వైపు వెళ్తాడు. కాబట్టి గెలుపు ఓటములు ఒక్కొక్కసారి మన చేతిలో ఉండవు, కానీ మంచి పేరు సంపాదించుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది. మనము ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకున్నా పలాన వాళ్ళు ఉన్నప్పుడు బాగా పనిచేసేవారు అని మంచి పేరు సంపాదించుకునే మీ చేతిలో ఉంటుంది. నేను ఇక్కడ కార్పొరేటర్స్ అందరికీ ఒక విజ్ఞప్తి, మీరు దయచేసి భూ కబ్జాలకు దూరంగా ఉండండి, అవినీతికి దూరంగా ఉండండి. భూ కబ్జాలకు అవినీతికి కనుక దూరంగా ఉండి ప్రజల మధ్యలో మీరుంటే ఈ కార్పొరేటర్సే రేపు రౌడీయిజానికి దూరంగా ఉండండి, భూ కబ్జాలకు దూరంగా ఉండండి, అవినీతికి దూరంగా ఉండండి. ఈ మూడింటికి దూరంగా ఉన్నట్లయితే తప్పకుండా రాజకీయాలలో మనము చాలా కాలం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. బహుశా మీరు అనుకోవచ్చు శ్రీయర్ గారి కాలం అట్లా నచ్చింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ హిందుత్వ దాడులను ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ వద్ద సామాజిక దూరం పాటిస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యకులు రామచందర్, జిల్లా కార్యదర్శి హరికృష్ణ, మండల అధ్యకులు ఆంజనేయులు మాట్లాడుతూ బెంగాల్లో మమతా బెనర్జీ సూచనతో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల అరాచకాలు మితిమీరిపోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెంటయ్య గుప్తా, వి ఆంజనేయులు, శ్రీశైలం, ఎర్రగడ్డపల్లి రమేష్, శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఎవరైతే అక్కడ పోటీ చేసినారో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి దేశ భవిష్యత్తు కోసం 6 నిధులు కృషి చేసే కార్యకర్తలను వాళ్ళ ఇళ్ల మీదకి దాడి చేసి బీజేపీ కార్యకర్తలను, ఏబీఈపీ కార్యకర్తలను మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను మొత్తంగా హిందూ దేశంలో హిందువుల పైన అరాచకాలు అనేటివి జరుగుతున్నాయి. దానికి నిదర్శనం పశ్చిమ బెంగాల్, మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వం, ఆమె మరి దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటే ప్రతి హిందువు పైన కూడా అరాచకాలు చేస్తుంది, హిందువుల యొక్క షాపుల పైన మరి వారి
అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నెలగొండ గ్రామంలో పి వెంకటరెడ్డి శంకరపాని రైతుల పొలాలలో రెండు బోర్లు వేయడంతో రెండు బోర్లలో సమృద్దిగా నీరు పడడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోర్లు శాంక్షన్ చేయించిన శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో పావగడ రోడ్డులో ఉన్న బార్డర్ చెక్పోస్ట్ ను తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టి తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులలో రాకపోకలను నిరోధించడానికి తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఎస్ఐ రాజేష్ తో కలిసి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను కరోనా నియమ నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. ఉత్తర్వులను ఉల్లంఘించి దుకాణాలను తెరిస్తే కేసులను నమోదు చేస్తామని దుకాణదారులను హెచ్చరించారు. అనంతపురం జిల్లా ఉర్వకొండ టౌన్ లో బాలాజీ టాకీస్ కి ఎదురుగా గల కొండపైన కర్ణాటక అక్రమ మద్యం తీసుకువచ్చి అక్రమంగా అమ్ముతున్నారు. ఉర్వకొండ ఎస్ఐ రమేష్ రెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేసి ముత్యాలుని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 17 కేసుల 90 ml కర్ణాటక అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మరియు సిబ్బంది కర్ణాటక మద్యం రైడ్ చేసి 17 బాక్సులు 90 ml కర్ణాటక లిక్కర్, సుమారు 1620 కర్ణాటక లిక్కర్ శాచెట్స్ని సీజ్ చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముత్యాలు అనే వ్యక్తిని, ఉర్వకొండ టౌన్ చెందిన వ్యక్తిని. ఈ వ్యక్తిని విచారిస్తే ఈ మొత్తం ఈ కర్ణాటక లిక్కర్ ఈ దీంట్లో శంకర్, నారాయణమ్మ వీరు, తర్వాత ఇంకా కొంతమంది పాత్ర ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో వీరందరిపై కూడా కేసు నమోదు చేసి ఈ ముఖ్యాలని వ్యక్తి డిమాండ్ పంపిస్తున్నాము. ఈ కేసులో ఏ సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. సో అందరినీ మిగతా వాళ్ళు హెచ్చరించేదంటే ఎవరు కూడా కర్ణాటక లిక్కర్ అమ్మకాలు చేస్తే కూడా వారందరితో కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాము. ఈ సక్సెస్ఫుల్ రైడ్ చేసిన ఉర్వకొండ ఎస్ఐని వారి సిబ్బందిని కూడా సందర్భంగా అభినందిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలు పాటించాలన్నారు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సీఏ సురేష్ బాబు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 12 గంటల తర్వాత అక్కడక్కడ రోడ్లపైకి వచ్చి వాహనదారులను నిలిపివేసి కొద్దిసారి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అలాగే కొన్ని ప్రైవేట్ పరిశ్రమలకు చెందిన బస్సులను తనిఖీ చేసి బస్సులో జనాలకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని స్వయంగా బస్సులోకి వెళ్లి సీఏ సురేష్ బాబు వివరించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట అడిషనల్ ఎస్ఐ టి సునీత, గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్, ఏఎస్ఐలు నూకరాజు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సెకండ్ వేవ్ అదేదో దాని తాలూకా ఇది చాలా ఎక్కువగా ఉంది, వ్యాప్తి ఎక్కువగా ఉంది. సో దట్ ఈ వ్యాప్తిని నియంత్రించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది కర్ఫ్యూ పెట్టడం జరిగింది. మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈ కర్ఫ్యూ సమయంలో ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప అనవసర సందర్భాల్లో ఎవరు కూడా ఇక్కడికి ప్రజలు రోడ్డు మీదకి రాకూడదు. ఎందుకంటే కరోనా వ్యాప్తి నియంత్రించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా పోలీసుకు సహకరించాలి. పోలీసుకి మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి, అలాగే మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కాపాడండి, మీ పక్క వర్గాలకు ఆరోగ్యం కాపాడండి. ఎందుకంటే ఈ వ్యాప్తిని నియంత్రించాలంటే మనం ఎవరికాళ్ళు స్వీయ నియంత్రణలో ఉంటే తప్ప మనం ఈ వ్యాప్తిని అనేది నియంత్రించలేము. కాబట్టి ఎవరైనా కానీ ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి ఎవరైనా అనవసరంగా రోడ్డు మీద తిరిగితే వాటి మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటా ఉంటాం. జగ్గంపేట సర్కిల్ పరిధి ఉన్నటువంటి కిల్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట ప్రజలందరికీ కూడా చేతులు నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయగురించి మీరందరూ కూడా మీ ఇళ్లలో ఉండండి, అవసరమైతేనే రోడ్డు మీదకి రండి. వచ్చిన సందర్భంలో కూడా ఏదైతే శానిటైజేషన్ అలాగే సోషల్ డిస్టెన్స్ మాస్క్ ఉందో ఇవన్నీ కూడా ధరించి మీ పని చూసుకుని ఇంటినే వెంటనే ఇంటికి వెళ్ళిపోండి తప్ప పిచ్చాపాటిగా ఏదో రోడ్డు మీద ఉందాం ఫ్రెండ్స్తో తిరిగిదాం అనే కార్యక్రమం చేయొద్దు.
దయవించి పోలీసు వారికి అందరూ సహకరించండి, మీరందరూ సేఫ్గా ఉండండి, మీతో పాటుగా మీ పిల్లల్ని సేఫ్గా ఉంచండి, మీ పక్క వారిని సేఫ్గా ఉంచండి, మన సమాజాన్ని సేఫ్గా ఉంచండి. మీ అందరికీ కూడా నమస్కారం పెట్టి, రెండు చేతులు పెట్టి నమస్కారం పెట్టి జోడిస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా పోలీసుకు సహకరించండి. కరోనా తీవ్రత దృష్ట్యా ఏపీలో 18 గంటల కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో నిర్మానుష్య వాతావరణం నెలకొంది. జాతీయ రహదారిపై మందకొడిగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. సరిహద్దులు, జాతీయ రహదారిపై తిరుగుతున్న వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. సరైన కారణం లేకపోతే వాహనాలను వెలక్కి పంపుతున్నారు. తనకు జరిగిన అన్యాయం భరించరానిదని కార్యకర్తలు అభిప్రాయపడ్డారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. హుజూరాబాద్ లోని తన నివాసంలో శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, నేతలతో చర్చించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన వారి అభిప్రాయాలు తీసుకున్నానని చెప్పారు. ఉద్యమానికి ఊపిరినిచ్చిన ప్రాంతం హుజూరాబాద్ అన్నారు. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల ఉద్యమకారులంతా సూచనలు ఇచ్చారన్నారు. 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలను కొందరు గుర్తు చేశారని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారన్నారు ఈటల. ఆ పాత ఉద్యమకారులంతా కూడా కలిసి వాళ్ళ సూచనలు వాళ్ళ సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మూడవది, తెలంగాణ అనేక జిల్లాల నుంచి కూడా, ఖమ్మం జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, నల్లగొండ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, పాత కరీంనగర్ కాకుండా 9 జిల్లాల ప్రజలు కూడా చాలామంది వందల సంఖ్యలో వచ్చి ఇది అన్యాయమైంది, ఇది అత్యంత దుర్మార్గమైంది, నీలాంటికే ఇట్లాంటి కష్టం వస్తే మామూలుల పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం, కన్నీళ్లు పెట్టుకోవడం, ఏడవడం ఇవన్నీ చూస్తా ఉన్నాం. వీటితో పాటుగా ఇవాళ నేను హైదరాబాద్కి వెళ్తాను. నాకు కూడా అనేక మంది వెల్విషర్స్ ఉన్నారు, అనేక మంది మిత్రులు ఉన్నారు, రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకొని తప్పకుండా ఏం చేయాలనే దాంట్లో నేను ప్రకటిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చాలామంది శ్రేయోభిలాషులు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి, దుబాయ్ నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఆశించిందో, ఏం అందిందో చూసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళ ఆత్మగౌరవం సమస్య అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా గిట్లుంటుందా, ఎంత అధ్వానం ఉంటుందా, ఎంత దుర్మార్గం ఉంటుందా, మేము ఇది ఎక్స్పెక్ట్ చేయాలనేటువంటిది వ్యక్తం చేయడం జరిగింది. తప్పకుండా మేము సరైన సమయంలో మా వల్ల ఇవి బుల్టెన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1TV తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతులు నేస్తాం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.